రెడ్డి గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఇది ఇది నెంబర్ వన్. ఈ రోజు నెంబర్ వన్ అన్నమాట ఇది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం మనం. బొలిశెట్టి గారు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడే, అంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి ముందు ఆగస్టు 2019లోనే ఒక మీటింగ్లో ఆయన చెప్పారండి, చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అది అమలుకు సాధ్యం కాదని, కానీ అమలు చేస్తామంటారు. అలాగే ఆయన 250 రూపాయలు చెప్పినా పెన్షన్ పెంచుతారు, కానీ పెన్షన్ డైరెక్ట్గా 1000 రూపాయలు పెంచుతామని చెప్తారు. ఓట్ల గురించి ఒకటి, ఆయన మాట నిలబెట్టకుండా ఆచరణ సాధ్యం అమలుకు సాధ్యం కాని వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాగ్దానాలని వాయిదా వేయడం ఆర్ నిషేధం చేయడం చేస్తున్నారని చెప్పేసి. బేసిక్గా ఏంటంటే సార్, మద్యపాన నిషేధం అన్నది ప్రతి ఒక్కరు కోరుకున్నదే, కానీ అమలుకు సాధ్యం కాదని ఇప్పుడు మీకు తెలుసు. గతంలో ఎన్టీ రామారావు గారు దూపుకుంట రోసమ్మ గారు చేసిన ఉద్యమం 91 నుంచి చేస్తే ఆయన చెల్లించి 94లో ఇనిషియేట్ చేశారు, 95 నుంచి మద్యపాన నిషేధం అన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఏర్లై పారుతుంది, మన డబ్బంతా పక్క రాష్ట్రాలకు పోతుందని చెప్పి దాన్ని నిషేధించడం జరిగింది. ఆ తర్వాత అమలుకు సాధ్యం కానిది ఈయన అమలు చేస్తానని చెప్పడం, ఒకవేళ నిజంగా అమలు చేద్దాం అనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి దీనికి, అంత చిత్తశుద్ధి ఈయనకి లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరు కూడా, అంటే ఇతను కాకపోయినా నెక్స్ట్ పాతికేళ్ళు ఎవరు వచ్చినా సరే మద్యపాన నిషేధం చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి, రాబోయే అబ్కారీ ఆదాయాన్ని తాకట్టు పెట్టి, భవనాలు కలెక్టరేట్లు జిల్లా పరిషత్లు ప్లెడ్జ్గా పెట్టి మరీ ఈయన అప్పులు తీసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి జగన్ చేసింది అని చెప్పింది సత్యదూరం అండి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రజలు కొంత నమ్మారు ఆయన్ని, ఇంటింటికి వెళ్ళడం, రోడ్లు తిరగడం, వెళ్ళిన తర్వాత చెప్పడం అని. అందుగురించేనే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి తిరగబడే టైంలో ఆయన రోడ్ల మీద ప్రయాణం చేయడం మానేశారు, రోడ్లు రిపేర్ చేయడం మానేశారు, ఓన్లీ హెలికాప్టర్ మీద తిరుగుతున్నారు ఆయన. ఎందుకంటే రోడ్ల మీద తిరిగినా ఇంటింటికి వెళ్ళినా గొడవ వస్తుందని. పాపం ఈయన డైరెక్ట్గా బటన్ నొక్కి కార్యక్రమాలన్నీ ఏం చేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి తిట్లు కాసే కార్యక్రమాలు మాత్రం ఎమ్మెల్యేలకి మంత్రులకి అప్పచెప్తున్నాడు. కాబట్టి ఇది మద్యపాన నిషేధం చాలా క్లియర్గా ఏంటంటే డబ్బు క్యాష్లో అమ్మి ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు. ఇంకొకటి సార్, నేను ఒక ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రెడిట్ కూడా ఇవ్వాలి సార్, మనందరం కలిసి. ఎందుకంటే ఆయన 3 దశలు అన్నాడు, బహుశా మొదట సీఎంగా ఉన్న టర్మ్ అంతా కూడా మొదటి దశ అనుకుంటున్నాడేమో ఆయన. 2వ దశ 3వ దశ అంటే మళ్ళీ ఇంకోసారి నన్ను సీఎం చేస్తారు, ఇంకో 2 సార్లు 2వ దశలు ఇది చేస్తాను, 3వ దశలు ఇది చేస్తాను అని అనుకున్నాడేమో, మరి అది పైకి తెలియదు మనకి. మనం ఏమనుకున్నాం అంటే 3 దశలు కూడా ఒకే 5 సంవత్సరాల్లో వచ్చేస్తాయని అనుకున్నాం మనం. పొరపాటున అనుకుని ప్రజలు కూడా అదే పద్ధతిలో నమ్మి ఆయనకి ఓటేసి చాలా పెద్ద పొరపాటు చేశారండి. ఇప్పుడు పొరపాటు తెలుసుకున్నారు, తప్పు తెలుసుకున్నారు, కానీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కానీ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళది. కాబట్టి ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి అది. నెక్స్ట్ ఇంకోటి, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, మా పాలసీ రెస్పాన్సిబుల్ మా లిక్కర్ పాలసీ తీసుకొస్తాం, మహిళలకి వద్దనుకుంటే అక్కడ షాపులు లేకుండా చేస్తాం, ఏదైనా కాలనీలో 70% మంది ప్రజలు వద్దనుకుంటే అక్కడ షాపులు తీసేస్తాం అని ఆ రకంగా మద్యపానాలు అంచెలంచెలుగా ప్రజల దగ్గర నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి రద్దు చేయాలి తప్ప, ప్రజల దగ్గర డిమాండ్ ఉంటుండగా మనం దీన్ని సప్లై క్లోజ్ చేసేస్తే పక్క రాష్ట్రాల నుంచి దొంగ సప్లై వస్తుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన అమలు అప్పుడు అమలు సాధ్యం కాదని చెప్తే ప్రజలు నమ్మల, ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అప్పుడే చెప్పారు ఇది సాధ్యం కాదని, అమలు చేయడం సాధ్యం కాదని, కానీ మేము మోసపోయామని చెప్పి ఇప్పుడు మహిళలందరూ నమ్ముతున్నారు. మీరు చూసుంటారు పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు ఇప్పుడు ఆయన దానికి, ఇదివరకు పిల్లలు వచ్చేవారు, ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు బాధపడుతూ. రైట్ సార్, రైట్. శ్రవణ్